నమస్కారం. ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ విజయబాబు. విద్యార్థులకు సైన్స్ పై ఆసక్తి కల్పించాలి. అవగాహన సదస్సులో డీఈఓ పిల్లి రమేష్. ఎస్బీఐ ప్రాపర్టీ షోను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ నాగలక్ష్మి. నగరవాసులందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచన. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలి ప్రాంతంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే శైవాలయాల వద్ద భక్తులు తాకిడి కనిపించింది. ప్రసిద్ధి చెందిన చేబ్రోలు మండలం క్వారీలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయం, సంగం జాగర్లముడిలోని శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో, అమృతలూరు మండలంలోని గోవాడ తిరునాళ్లకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో విశేష అభిషేకాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శివాలయాలు కిటకిటలాడాయి. భీమవరంలో ఉన్న పంచారామక్షేత్రమైన సోమేశ్వర ఆలయంలో ఉదయం నుండే భక్తుల సందడి మొదలైంది. ఎక్కువ మంది భక్తులు దూర ప్రాంతాల నుండి తరలి రావడంతో ఆలయం క్రిక్కిరిసిపోయింది. శివరాత్రి సందర్భంగా దేవస్థానమును సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులు క్యూలో వెళ్లడానికి బారికేడ్లు నిర్మించామని ఆలయ ఈవో ఎన్ సతీష్ కుమార్ తెలిపారు. దేవస్థానం మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ఉభయులు భక్తులకు లైన్లో ఉన్న వారికి మజ్జిగ, మంచినీరు అందించారు. పోలీస్ వారు, వివిధ ప్రభుత్వ శాఖల వారు సహకారం అందించారు. అదేవిధంగా కోటప్పకొండలో మహాశివునికి తొలి పూజ నిర్వహించారు. అమరావతి, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలలో మహాశివరాత్రి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు విచ్చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో శుక్రవారం పగ్గాలు సరిగ్గా పట్టుకోకపోవడంతో 100 అడుగుల గ్రామ ప్రభ ఒరిగిపోయింది. ఈ ఘటనలో 2 వ్యక్తులకు స్వల్ప గాయాలు కాగా ఓ ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ విజయబాబు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం అనేది పౌరుల చట్టమని, ఈ చట్టంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. 2005వ సంవత్సరంలో ఈ చట్టం అమల్లోకి వచ్చిందని, ఇప్పటి వరకు 10 సంవత్సరాలు దాటుతున్నా సరిగ్గా అమలు జరగడం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజల సొమ్ముతో ప్రచారం చేస్తున్నారని, పౌర హక్కుల చట్టం అవగాహన కొరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. సమాచార హక్కు చట్టంకి సంబంధించి ఇది దాదాపుగా పౌర చట్టం, అంటే పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం మేము ఇస్తామని చెప్పేటువంటి ప్రభుత్వాలు మరి పౌరులకు సంబంధించినటువంటి ఈ చట్టాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయి అనేది మాత్రం అర్థం కావడం లేదు. ఈ రోజుకి కూడా అంటే 2005వ సంవత్సరంలో ఈ చట్టాన్ని మనం తెచ్చుకున్నాం. 2005వ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ చట్టాన్ని దాదాపుగా 120 రోజుల్లోపు అన్ని ప్రభుత్వ శాఖలకి కూడా ఈ చట్టంలో అన్ని ఇంప్లిమెంట్ చేయాలని, 17 అంశాలకు సంబంధించి సెక్షన్ 41B లో 17 అంశాలు, అంటే ఆయా ప్రభుత్వ కార్యాలయాల స్వరూపం ఏంటి, బాధ్యులు ఎవరు, అధికారులు ఎవరు, సంబంధిత అధికారులు ఎవరు, ఈ వివరాలన్నీ కూడా పౌరులకు అందుబాటులో ఉంచాలని చెప్పని చట్టం చెప్తా ఉంటే, దురదృష్టం ఏంటంటే ఈ రోజుకి కూడా అంటే ఇన్ని దాదాపుగా 10 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఈ రోజుకి సెక్షన్ 41B ప్రకారంగా 17 అంశాలకు సంబంధించి చాలా డిపార్ట్మెంట్స్లో ఇది అమలు జరగడంలా, అలాగే వెబ్సైట్స్లో ఎప్పటికప్పుడు కూడా పౌరులకు తెలియడానికి పరిపాలనలో పారదర్శకత అంటే ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ఈ రోజుకి కూడా ప్రతి దాంట్లో మీరు చూడండి, కావాలంటే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే ప్రతి వెబ్సైట్లో ఆర్టీఐ అనేటువంటి ఒక లింక్ ఉంటుంది. ఈ ఆర్టీఐ లింక్ కొన్ని డిపార్ట్మెంట్స్లో అసలు అది పనిచేయదు, అండర్ కన్స్ట్రక్షన్ అను, లేకపోతే అసలు అది బ్లాక్ అయిపోయో క్లోజ్ అయిపోయో ఉండటం అనేది ఇది పూర్తిగా చట్ట ఉల్లంఘన కిందకు వస్తుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడే ఒక ఈ గుంటూరు పర్యటనలో ఫోరం ఫర్ ఆర్టీఐ అనేటువంటి వాళ్ళు ఒక మెమరాండం ఇచ్చారు. ఎస్, ఇది పౌరులకు సంబంధించినటువంటి హక్కు ఏంటంటే దాదాపుగా ప్రభుత్వ పథకాలు, రకరకాలైనటువంటి పథకాలన్నీ కూడా ప్రజాధనంతో ప్రచారం చేస్తూ ఉన్నాయి, కానీ పౌర చట్టమైనటువంటి ఆర్టీఐలో చాలా స్పష్టంగా సెక్షన్ 26, ఆర్టీఐ చట్టంలో సెక్షన్ 26లో చాలా స్పష్టంగా ఏం చెప్తా ఉందంటే, ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ మే టు ఎక్స్టెండ్ ది అవైలబిలిటీ ఆఫ్ ఫినాన్షియల్ అండ్ అదర్ రిసోర్సెస్, డెవలప్ అండ్ ఆర్గనైజ్ ది ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, అంటే దీనికి సంబంధించి ప్రమోట్ టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ డిసిమినేషన్ ఆఫ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ టు ది పబ్లిక్.
స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పాఠశాలల విద్యా విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సృజనోత్సవం 2017లో భాగంగా విద్యార్థులకు సైన్స్పై అవగాహన కల్పించేందుకు సెమినార్ నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో నిర్వహించిన ఈ సదస్సులో విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టుపై ఆసక్తి కలిగించడంతో పాటు అధ్యాపకులకు బోధనలో మెళకువలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ పిల్లి రమేష్ మాట్లాడుతూ విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహన కల్పించాలని అన్ని పాఠశాలల్లో అధునాతనమైన పరికరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్సీఆర్టీ వారు మరి విద్యార్థులకి అట్లాగే టీచర్స్కి కొన్ని కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆకర్షించడానికి కావాల్సినటువంటి కార్యప్రణాళికలో భాగంగా వ్యాస రచన, ఎలక్యూషన్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే టీచర్స్ కూడా మరి సైన్స్ టీచర్స్ శాస్త్రీయ అవగాహనతో పిల్లలకి పాఠాలు బోధించినప్పుడు వాళ్ళు చక్కటి శాస్త్రీయ అవగాహనతో నేర్చుకుంటారు. కాబట్టి టీచర్లకి ఏ విధంగా అటువంటి అవగాహన ఉండాలని చెప్పేసి దాని మీద సెమినార్ జరిగింది ఈ రోజున. ఇది సెమినార్లో ఫిజికల్ సైన్స్ టీచర్స్ తర్వాత అట్లాగే బయాలజికల్ టీచర్స్ పాల్గొనడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మరి ఆధునిక విద్యా విధానంలో వచ్చినటువంటి మార్పుల ద్వారా డిజిటలైజేషన్ వ్యవస్థ ద్వారా మరి విద్యార్థులకు ఏ విధంగా నేర్పించవచ్చు చదువు, ముఖ్యంగా సైన్స్ పట్ల అవగాహన ఏ విధంగా ఉండాలి, మరి ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయటం వల్ల ఏ విధంగా ఉండాలి, వాళ్ళు చేస్తూ నేర్చుకునే విధానం ఉండాలి, మరి స్కూల్స్లో మనం చాలా ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాము, అట్లాగే మరి లైబ్రరీ బుక్స్ ఇస్తున్నాము, వీటన్నీ ఉపయోగించుకుని పిల్లలు ఏ విధంగా మరి మంచి విద్యను అభ్యసించి మరి ఫ్యూచర్లో ఏ విధంగా సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని మరి మంచి శాస్త్రవేత్తలకు కానీ తర్వాత మంచి దేశానికి ఉపయోగపడే శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్థిరపడానికి మంచి అవకాశాలు అపారమైన అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మరి చేయాలని చెప్పి ఎస్సీఆర్టీ వాళ్ళు ఈ విధంగా ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో అవినీతి రాజకీయ ప్రక్షాళన, ప్రజల బాధ్యత అనే అంశంపై స్థానిక ఎస్హెచ్ఓ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన 45వ సంతకమే బెల్ట్ షాపుల రద్దు అనే విషయంపై చేస్తానన్నారని, ప్రస్తుత ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు శివప్రసాద్ ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి రెండు కుటుంబాల మధ్య నడుస్తుందని ఆరోపించారు. మద్యం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కరువు పరిస్థితులపై జిల్లా కాంగ్రెస్ నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లాను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతూ, పీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కరువు పరిస్థితులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయా కలెక్టర్స్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. కరువును ఎదుర్కొనడానికి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా నాగార్జునసాగర్ పరిధిలో గల గత 2 సంవత్సరాల నుండి పంటలు పండక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పశువులకు సైతం పశుగ్రాసం దొరకక కబేళాలకు తరలిస్తున్నారని అన్నారు. అదేవిధంగా మంచినీటి చెరువులు నింపి వేసవిలో వచ్చే నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకోవాలని మల్లికార్జునరావు డిమాండ్ చేశారు. వినతి పత్రం అందించిన వారిలో వెంకటేశ్వరరెడ్డి, మస్తానవల్లి ముత్యాలరావు, సురేష్లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కరువు పరిస్థితుల మీద ఈ రోజున పీసీసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాలకి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞాపన పత్రాలు ఇవ్వడానికి వచ్చాం. ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో ఉన్నటువంటి కరువు పరిస్థితులన్నింటినీ కూడా కలెక్టర్ గారికి, అదేవిధంగా జేసీ గారికి వివరించేదానికి గౌరవ పెద్దలు వెంకటేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా మస్తానవల్లి గారు, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముత్యాలరావు గారు, సెల్స్ అధ్యక్షులు, పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తామన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ కరువును ఎదుర్కొనేదానికి ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకోవాలని. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ పంటలు లేవు, పశువులకు సంబంధించి కూడా పశుగ్రాసం దొరక చాలా ఇబ్బంది పడుతూ కళేబాలకి పశువులన్నింటినీ కూడా విక్రయించడం జరుగుతుంది. వెంటనే పశు కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి ఆహారాన్ని అందించాలని, అదేవిధంగా అన్ని మంచినీటి చెరువులకు సంబంధించి కూడా నీటిని ఏర్పాటు చేసి రేపు రాబో వేసవకాలంలో రైతులకి, రైతు కూలీలకి, ప్రజలందరూ కూడా మంచినీటి సౌకర్యాన్ని కలిగించాలనేది ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా పాల సేకరణకు సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి దానికి తగ్గించడం. అమరావతి రోడ్డులోని బండ్లముడి గార్డెన్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో కార్యక్రమంను శనివారం నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా బిల్డర్స్ మాట్లాడుతూ, 2 రోజుల పాటు జరిగే ఈ షోలో ఎస్బీఐతో ప్రాజెక్ట్ అప్రూవ్ చేయబడిన బిల్డర్స్ స్టాల్స్ను ఏర్పాటు చేసి సందర్శకులకు తమ వెంచర్లోని ప్రత్యేకతను వివరిస్తారని తెలిపారు. అనంతరం కమిషనర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. Honorable dignitaries on the dais, participants of this SBI property show, a very good morning to all of you.
we have this government of India, Pradhan Mantri Awas Yojana. So our government's aim and also the Prime Minister's aim is that everybody should have a house by 2022. So considering the background of the scheme, shows like this are very, very important because it brings the supply and demand together. People can come here and then find out what is available, can find out the differences between the different projects in the city, and also the mostly all employees, salaried class, everybody would like to buy a house through a loan. It is not like we can afford a house on our own savings. So, ఈ షోని అందరూ కూడా దయచేసి మంచిగా ఉపయోగించుకోండి. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రధాన మంత్రి ఆవాజ్ యోజనలో మనకి 3-4 కేటగిరీస్ ఆఫ్ హౌసింగ్స్ ఉన్నాయి. ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అంటే బిలో 3 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళు. సో దే కెన్ ఆల్సో అప్లై డైరెక్ట్లీ మీ సేవాలన్నా యూ కెన్ అప్లై. ఆర్ ఈవెన్ ఇన్ మా ఆఫీసెస్లో అప్లై చేస్తే కూడా వీఆర్ అప్లోడింగ్ ద అప్లికేషన్. ఈ రేవంత ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది నార్త్ సైడ్ ఆఫ్ గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రాజధాని నవ్య కొత్త రాజధాని అమరావతికి వెళ్ళే దారిలో గుంటూరు నడిబొడ్డు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో, కానీ కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం అనేది బాగా దీని యొక్క ప్రత్యేకత. ఈ ప్రాజెక్టు చుట్టూరా 3 కిలోమీటర్ల పరిధిలో చాలా ఏదో డెవలప్మెంట్స్ వచ్చినాయి, వస్తూ ఉన్నాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండటము, లామ్ యూనివర్సిటీ ఉండటము, తర్వాత హోమ్ సైన్సెస్ యూనివర్సిటీ ఉండటము, హాస్పిటల్స్ కావాల్సిన హాస్పిటల్స్ రింగ్ రోడ్ డెవలప్ కావటము, తర్వాత లా కాలేజెస్ ఉండటము, ఇన్నో ఇంజనీరింగ్ కాలేజెస్, ఫార్మా కాలేజెస్, తర్వాత మాల్స్, తర్వాత యూనో షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్లు, హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్ అన్నీ ఉండటం అనేది ఈ ఈ ప్రాజెక్ట్ యొక్క యూనో అవకాశం యూనో ప్రత్యేకత అని అందరూ ఈ దీని ప్రాజెక్ట్ని దృష్టితో చూసి యూనో ఈ ప్రాపర్టీ షోకి వచ్చి ఇప్పుడు ఉన్న ఈ స్కీమ్ని అవైల్ చేసుకుని మీరు యూనో సౌలభ్యం పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ నెల 27వ తేదీన ఏసీ కళాశాల 132వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయరాజు తెలిపారు. దశాబ్దాలుగా ఎంతో చరిత్ర కలిగిన ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయిలో ఉన్నారని ఆయన తెలిపారు. 132వ వార్షికోత్సవ సందర్భంగా మా కళాశాలలో మరి పిహెచ్డి పొందిన అధ్యాపకులు డాక్టర్ రాజేంద్ర కుమార్ గారికి, డాక్టర్ ఎంబీపీ కుమార్ బాబు గారికి, డాక్టర్ జి దేవకుమార్ గారికి, మరి డాక్టర్ చిరంజీవి గారికి, అలానే డాక్టర్ మోజస్ గారికి, డాక్టర్ రత్నరాజు గారికి కూడా, మరి యొక్క డాక్టర్ బీడీజే సత్యలత గారికి, వీరందరికీ కూడా మరి దానిమంటారు పిహెచ్డికి పొందినందుకు వారిని గౌరవప్రదంగా వారిని అభినందిస్తాము, వారిని సత్కరిస్తాము. అంతేకాకుండా మా కళాశాలలో మరి రానున్న కాలము దాదాపు మా కళాశాల పూర్వ విద్యార్థులు కొంతమంది స్పాన్సర్ చేసి ఉన్నారండి. క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి, అలానే దాదాపు 41 సిల్వర్ మెడల్స్ వాళ్ళ యొక్క జ్ఞాపకార్థంగా ప్రజెంట్ చేస్తున్నారు. అవి కూడా ఆ యొక్క ప్రోగ్రాంలో ఇవ్వబడతాయి. ఇంకా ఉన్నాయి అంతే కదా, గోల్డ్ మెడల్స్, బెస్ట్ ప్రైజెస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. బెస్ట్ టీచర్గా నాన్ టీచింగ్ స్టాఫ్లో బెస్ట్ స్టాఫ్ మెంబర్ కూడా ఎంపిక చేయడం జరిగింది. వీరందరినీ కూడా ఈ యొక్క వార్షికోత్సవంలో వారిని సన్మానిస్తాము. సో కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే కాలనీలో రాత్రి సమయంలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పోలీసులు జాగిలాలతో ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్లీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.